सो हाय हेलो वेलकम बैक टू अवर चैनल श्रीकांत बंजारा ब्लॉगर। సో మనమైతే నల్గొండ డిస్ట్రిక్ట్ ఆర్కెట్పల్లి మండలం చిరుగొట్ట దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట. సో ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర ఏంటంటే మనకున్నటువంటి 108 శివలింగాలలో 108వ శివలింగాన్ని పరశురాముడు అనే దేవుడు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేస్తాడు. చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల తరబడి దేవుని కోసం అయితే తపస్సు చేయడం అయితే జరుగుతుంది. సో ఎంత తపస్సు చేసినా కూడా దేవుడు ప్రత్యక్షం కాకపోవడంతో తన కోపం వచ్చి తన దగ్గర ఉన్న గొడ్డలితో ఆ శివలింగం మీద కొడతాడు అన్నమాట. కొట్టిన తర్వాత అప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఓకే నీ తపస్సు నాకు నచ్చింది స్వచ్ఛందంగా నీ ఏ కోరిక కావాలో కోరుకో అంటే అప్పుడు ఆ కోరిక అనేది కోరుకుంటాడు అన్నమాట. సో అప్పటి నుంచి 3 జ్యోతిర్లింగాలను తీసుకొచ్చి ఈ టెంపుల్ దగ్గర అయితే గుడి దగ్గర అయితే నిర్మాణం చేసి రెగ్యులర్గా పూజలు పునస్కారాలు చేయడం అయితే జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఆ దేవుడి దగ్గరికి పైకి వెళ్ళడానికి చాలామంది భక్తులు 2 గుట్టలు ఉంటాయి, ఆ గుట్ట మధ్యలో నుంచి వెళ్తారన్నమాట. సో ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో లైక్ మీ యొక్క లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు లైక్ చేస్తే మా యొక్క వీడియో చాలామందికి రికమెండేషన్ అవుతుంది, యూట్యూబ్ వాడు రికమెండేషన్ చేశాడనమాట. సో అలా మా వీడియో చాలామందికి వెళ్తుంది. సో దయచేసి మా కష్టాన్ని మీరు గుర్తించి ఆ వీడియో లైక్ చేశారని కోరుకుంటున్నాను. సో వీడియో ఎట్లా ఉంటుంది ఏందనేది పైకెళ్ళి టోటల్ ఎక్స్ప్లెయిన్ చేశాను, వీడియో ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి. చలో వెళ్ళిపోదాం. గుడి ఎంట్రన్స్ లో మనకి నంది విగ్రహం అయితే ఉంటుంది ఇక్కడ. సో దీనికి ఎదురుగా మనకి గుడి అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మెట్ల మార్గం ద్వారా మనకి పైకైతే వెళ్ళొచ్చు. సో ఇక్కడ కుంకుమ బొట్లు ఎందుకున్నాయంటే వాళ్ళ కోరికలు నెరవేర్తే గనక ప్రతి మెట్టు మెట్టుకు ఇలా బొట్లు పెట్టుకుంటూ పై వరకైతే వెళ్తారు, అది కూడా కోరికలు నెరవేర్తేనే. వినాయకుని యొక్క విగ్రహం అయితే ఉందన్నమాట. ఇది స్టార్టింగ్ లో అయితే లేదు, రీసెంట్ గానే ఈ విగ్రహం అయితే పెట్టడం జరిగింది. అండ్ ఈ విగ్రహం దగ్గర ఏమైనా పూజలు పునస్కారం ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడైతే చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా మనం బైక్ అయితే వెళ్ళాలి, కానీ ఇక్కడ నుంచి వెళ్తే వ్యూ అయితే కనిపించదు మీకు. మేము బైక్ మీద వచ్చామన్నమాట. సో బైక్ మీద నుంచి అక్కడ ఆ వేలు నుంచి వెళ్తాము. సో అక్కడ కూడా ఏమేమి ఉన్నాయని మీకు చూపిస్తాం అన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే మనం బైక్ అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంది, ఒక టికెట్ వచ్చేసి మనకి 20 రూపీస్ అయితే ఉంటుంది. సో టికెట్ అయితే తీసుకుందాం. చలో పైకి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ అయితే మనకి వే అయితే ఉంటుంది. బైక్ పైన కానీ కార్ మీద కానీ ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళొచ్చు. సో కొంత ముందైతే మనకి శివాలయం అంటే శివుడి యొక్క విగ్రహం అయితే కనిపిస్తుంది చూడండి. సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రూమ్స్ ఉన్నాయన్నమాట. సో ఎవరైనా ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఫైనల్గా పైకి అయితే రీచ్ అయిపోయినాం మనం.
సో మన బైక్ వచ్చేసి ఇక్కడ పెట్టేసి మనమైతే పైకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది వ్యూ అన్నమాట. పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, నిజంగా సో ఎగ్జైటెడ్గా ఉందన్నమాట ఇక్కడ వ్యూ అయితే. సో ఇది ఉన్నటువంటి శివలింగం ఇదే అన్నమాట. సో మనం పైకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే మనకు ముందుంది. సో టికెట్ తీసుకొని మనమైతే పైకి వెళ్ళాలి. సో మన టికెట్ ప్రైస్ వచ్చేసి 10 రూపీస్ మాత్రమే ఫర్ 1 పర్సన్కి. సో ఇక్కడ నుంచి మనకి కొన్ని మెట్లు అయితే ఉంటాయి. ఆ మెట్లకి కొంచెం పైకి వెళ్తే 2 గుట్టలు ఉంటాయి అన్నమాట. ఇగో చూడండి, ఈ స్టెప్స్ ఎక్కి మనం పైకైతే వెళ్ళాలి. సో 2 వైపులా గుట్టలు, గుట్ట మధ్యలో నుంచి మనకి స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం పైకైతే వెళ్దాం. సో ఈ స్టెప్స్ పైకి ఎక్కగానే మనకి 2 గుట్టలు అయితే వస్తాయి. ఆ గుట్ట మధ్యలో నుంచి మనమైతే దేవుడి దర్శనానికి అయితే వెళ్ళాలి. సో ఇవే ఆ కొండలు అన్నమాట. ఈ మధ్యలో నుంచి మనమైతే వెళ్ళాలి. వెళ్ళగలుగుతామా లేదా అనేది చూద్దాము. నేనైతే సన్నగా ఉన్నా కాబట్టి వెళ్ళగలుగుతా, కానీ కొంతమంది లావు ఉండే వాళ్ళు అయితే వెళ్ళలేరు. కానీ దేవుడి భక్తి ఉంటే మాత్రం వెళ్ళగలరని చెప్పేసి ఇక్కడ పురాణాలు అయితే మనకి చెప్తున్నాయి. అమ్మాయా ఫైనల్గా లోపల నుంచి అయితే బయటకు వచ్చేసినాం. అబ్బా సో ఇక్కడ నుంచి మెట్లెక్కి పైకి వెళ్దాం. సో టోటల్గా ఫైన్ పైకి అయితే వచ్చేసినాం అబ్బా. సో ఇక్కడ చూసినారు కదా, సో ఇదే అన్నమాట టోటల్ పైన. ఆ శివలింగం ఇక్కడే ఉంటుంది. ఇక్కడ పంతులు కూడా ఉన్నాడు. సో ఆ సైడ్ నుంచి మనకి మెట్ల మార్గం నుంచి వచ్చే వాళ్ళకి పక్కన నుంచి ఇక్కడికైతే డైరెక్ట్ రావడానికి మెట్లు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే అసలు ఎక్సలెంట్ ఉందబ్బా. పెద్దవాడ కాలినడకన అయితే వచ్చిందనమాట. సో స్టార్టింగ్లో కనిపించింది, మళ్ళీ ఇక్కడ ఫైనల్గా పైకి అయితే వచ్చేసింది దేవుడి దర్శనానికి అయితే. సో ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది, కిందికైతే వెళ్ళిపోదాం. కింద ఏమేమి ఉన్నాయనేది చూపిస్తాను. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి ఇంకొక శివలింగం అయితే ఉంటుంది. సో ఇదే అన్నమాట జ్యోతిర్లింగ శివాలయం, పక్కన నంది విగ్రహం కూడా ఉంటుంది.
ఇది రెండవ జ్యోతిర్లింగం అన్నమాట. పైన చూపించింది ఒకటి, ఇది రెండవది, మూడవది కింద అయితే ఉంటుంది మనకి. సో ఇక్కడ పరశురాముడి యొక్క గుడి అన్నమాట. తన యొక్క విగ్రహం ఈ కుండ రెండు కుండల మధ్యలో కింద అయితే ఉంది. లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో చూస్తున్నారు కదా పరశురాముడి యొక్క విగ్రహం. మూడవ లింగం ఇందాక చెప్పాం కదా, మూడవ జ్యోతిర్లింగం అది ఇక్కడే ఉంది. ఇక్కడ ఒక భక్తురాలకి దేవుడు అయితే వచ్చిండనమాట. పూనకాలు ఊదుతుంది చూడండి. అదిగోండి ధ్యానంలో ఉంది తను. ఇక్కడ కూడా ఇంకొక భక్తురాలకి పూనకం అయితే ఊతుంది అన్నమాట. ఇక్కడ చూడండి. సో పైన దేవుడికి అభిషేకం చేసేటువంటి నీళ్ళు ఇక్కడ నుంచి అయితే వస్తాయి మనకి బయటికి. సో ఇక్కడ తపస్సు చేస్తారన్నమాట మునులు ఋషులు, తపస్సు చేసేటువంటి ప్రదేశం ఇక్కడే. ఇక్కడ మూడు జ్యోతిర్లింగాలు అయితే ఉంటాయి. సో ఈ ప్లేస్లోనే తపస్సు చేస్తారు. సో ఇక్కడ నుంచి మనకి ఎదురుగా ఆంజనేయ స్వామి యొక్క గుడి అయితే ఉంటుంది. సో ఇదే ఆ టెంపుల్. సో ఇక్కడ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మనమైతే నెక్స్ట్ రేణుకా ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాము. సో ఇదే అన్నమాట రేణుకా ఎల్లమ్మ టెంపుల్. పరశురాముడి యొక్క తల్లి రేణుకా ఎల్లమ్మ. సో ఇక్కడ మన గుండం అయితే ఉంది చూడండి. మన స్నానాలు చేసేది ఈ గుండంలోనే. ఇక్కడ కూడా ఒక ఆమెకి దేవుడు అయితే వచ్చిండు. అది అక్కడ చూడండి. అదిగోండి తను కూడా పునుకలు అవుతుంది చూడండి. సో ఫైనల్గా ఇది ఇవాల్టి వీడియో. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.